హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్. ఈ సెషన్లో మనం కన్వలస్ అండ్ ప్లాస్మా థెరపీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కన్వలస్ అండ్ ప్లాస్మా థెరపీ దేనికి యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది కరోనా వైరస్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది. నేను ఇంతకుముందు సెషన్లో వ్యాక్సిన్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే, మోస్ట్ ప్రాబబ్లీ మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించే వ్యాధికారక సూక్ష్మజీవులు. అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. అవి ఇనాక్టివ్ కండిషన్లో ఉంటాయి, కొంత మాడిఫై చేసిన కండిషన్లో ఉంటాయి. అవి వ్యాక్సిన్స్. మరి కరోనా వైరస్ని ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ చేస్తున్న ఇంకో మెథడ్ ఏంటంటే కన్వలసెంట్ ప్లాస్మా థెరపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, కన్వలసెంట్ అంటే ఏంటి అంటే, రికవర్డ్ అయిన పేషెంట్స్, వ్యాధి బారిన నుండి రికవర్డ్ అయిన పేషెంట్స్ని ఏమంటారు అంటే కన్వలసెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ ఏ అనే అతనికి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ ఏమైందంటే రికవర్డ్ అయినాడు. కంప్లీట్ కరోనా డిసీజ్ నుండి రికవర్ చేసి ఇంటికి వచ్చేసాడు. రికవరీ ఏ విధంగా అయ్యాడు అంటే, కరోనా వ్యాక్సిన్ ఇవ్వలేదు, కరోనా ట్రీట్ చేసే ఎలాంటి డ్రగ్స్ ఇవ్వలేదు, నార్మల్ పారాసిటమాల్ తర్వాత జలుబుకు సంబంధించిన డ్రగ్స్ మాత్రమే ఇచ్చుంటారు. వీటితో పాటు మంచి ఫుడ్ అనేది వాళ్ళకు సప్లై చేసింటారు. ఈ ఫుడ్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఈ కరోనా ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్లో రికవరీ అవ్వడానికి కావలసిన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎస్పెషల్గా మనకు తెలుసు, ఫ్రూట్స్ తర్వాత ఎగ్స్, ప్రోటీన్ ఫుడ్ అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేస్తాయనేసి. ఇక్కడ ఏంటంటే, కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ రికవర్ అయినాడు. రికవర్ అయ్యి ఏ విధంగా అయ్యాడు అంటే, ఇతని లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల. సింపుల్గా మరి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఏ విధంగా రికవర్ అవుతాడు అంటే చూడండి, ఆల్రెడీ నేను నా ప్రీవియస్ సెషన్లో చెప్పినాను, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు వ్యాక్సిన్స్ గురించి యాంటీబాడీస్ గురించి క్లియర్ ఐడియా అనేది వస్తుంది. చూడండి, ఇమ్యూన్ సిస్టంలో ముఖ్యంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ సింపుల్గా ఏబి అని రాస్తారు, లేదా దీనంటే ఐజి అని కూడా రాస్తారు, ఇమ్యునోగ్లోబులిన్స్. ఈ యాంటీబాడీస్ అనేటివి ఏంటి అంటే ప్రోటీన్స్. యాక్చువల్గా యాంటీబాడీస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే చూడండి, బ్లడ్లో ప్రొడ్యూస్ అవుతాయి. బ్లడ్లో ముఖ్యంగా డబ్ల్యూబీసీ సెల్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతాయి. ఈ డబ్ల్యూబీసీ సెల్స్లో ముఖ్యంగా చూస్తే బీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే, యాంటీజెన్ ఏదైతే ఉంటుందో యాంటీజెన్ని అటాచ్ చేసి యాంటీజెన్కి సంబంధించిన వైరస్ కానీ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంపేస్తుంది. మరి యాంటీజెన్స్ అంటే వైరస్ లేదంటే బ్యాక్టీరియా పార్ట్స్. వైరస్ కావచ్చు, కంప్లీట్ వైరస్ కావచ్చు, కంప్లీట్ బ్యాక్టీరియా కావచ్చు, వాటి యొక్క పార్ట్స్ ఏవైనా కూడా బాడీలోకి ఎంటైతే వాటికి అగేనెస్ట్గా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ యాంటీబాడీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్కు ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్, ఆ కరోనా వైరస్కు ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ కంప్లీట్ ఎస్ ప్రోటీన్ కైనా ఉండొచ్చు, కంప్లీట్ కరోనా వైరస్ కన్నా ఉండొచ్చు, కరోనా వైరస్ కన్నా ఉండొచ్చు, లేదంటే దానిలో ఉన్న ఆర్ఎన్ఏకైనా దేనికైనా ఉండొచ్చు, మనకు తెలియదు. ఒక వైరస్ బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇతన్లో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినా, యాంటీబాడీస్ అనేది కరోనా వైరస్కి అగేనిస్ట్గా, ఆ కరోనా వైరస్లో ఎస్ ప్రోటీన్గా ఉండొచ్చు, మెంబ్రేన్ ప్రోటీన్స్గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు రికవర్డ్ అయిన పర్సన్లో ఏమున్నాయంటే రిచ్ అమౌంట్ ఆఫ్ ది యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ దేనికి అగేనెస్ట్ వర్క్ చేస్తాయంటే కరోనా వైరస్కి అగేనెస్ట్ వర్క్ చేస్తాయి. ఇప్పుడు జనరల్గా మనకు తెలుసు ట్రాన్స్ఫ్యూషన్స్ అనేది జనరల్గా తెలుసు, మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తెలుసు. బ్లడ్ తీసుకొని ఈ బ్లడ్లో నుండి ప్లాస్మా సపరేట్ చేస్తారు. ప్లాస్మా సపరేట్ చేసిన తర్వాత ఈ బ్లడ్లో ఏం మిగిలిపోయింటుందంటే బ్లడ్ సెల్స్ మిగిలి
బ్లడ్ సెల్స్ అనేటివి మిగిలిపోతాయి. ఈ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ కావచ్చు, డబ్ల్యూబీసీ కావచ్చు. బ్లడ్ సెల్స్ సపరేట్గా ప్లాస్మా అంటే బ్లడ్లో ఉండే లిక్విడ్ని సపరేట్గా చేస్తే దాన్ని ఏమంటారు అంటే ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మాలో ఏముంటాయంటే ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్స్ ఏంటి అంటే గ్లోబులిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇమ్యునోగ్లోబులిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. గ్లోబులిన్స్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పినాను, ఐజీ ఇమ్యునోగ్లోబులిన్, ఇమ్యునోగ్లోబులిన్ అన్న యాంటీబాడీ అన్న ఉంది. అంటే బ్లడ్ యొక్క ప్లాస్మాలో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఉన్నాయి. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ముఖ్యంగా ఐజీజి కానీ ఐజీఎం కానీ ఉంటాయి. ముఖ్యంగా కరోనా వైరస్ పేషెంట్స్లో ముఖ్యంగా ఐజీజి అనేది ఎక్కువగా ఉంటుంది ఐజీఎంతో పోలిస్తుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ విధంగా రికవర్డ్ అయిన పేషెంట్స్ నుండి కలెక్ట్ చేసిన ప్లాస్మాని ఏం చేస్తారు అంటే ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, పేషెంట్స్ కరోనా వైరస్తో బాధపడుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ప్లాస్మాని ట్రాన్స్ఫర్ చేస్తారు. మనకు తెలుసు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారని. అంటే హ్యూమన్లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల బయట నుంచి ప్లేట్లెట్స్ అనేవి అతనికి ఇస్తారు. మరి ఆ ప్లేట్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వేరే బ్లడ్ కలెక్ట్ చేసి, వేరే వాళ్ళ బ్లడ్ కలెక్ట్ చేసి వాటి నుంచి సపరేట్ చేస్తారు ప్లేట్లెట్స్. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాస్మా సపరేట్ చేస్తారు. ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి, ఇమ్యునోగ్లోబులిన్స్, అవి యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ని ఏం చేస్తారంటే ఈ పేషెంట్స్కి ఇస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పేషెంట్స్ కరోనా వైరస్తో బాధపడుతున్నారు. ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న ఈ పేషెంట్స్లో జనరల్గా ఏం జరుగుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే ఇతనిలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కన్నా కరోనా వైరస్ అనేది గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల అతనిలో వ్యాధి అనేది ఎక్కువగా ర్యాపిడ్గా ముందుకు పోతూ ఉంటుంది, అంటే ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్లాస్మాని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో ప్లాస్మాలో ఉన్న కరోనా వైరస్కి యాక్టివ్గా అగేనిస్ట్గా వర్క్ చేసే యాంటీబాడీస్ ఉండడం వల్ల అవి ఈ వైరస్కి అటాచ్ అవుతాయి. వైరస్కి అటాచ్ అయ్యేసి కొంతవరకు ఏం చేస్తాయంటే, కొంత టైం ఏం చేస్తాయంటే ఈ యాంటీబాడీస్ బైండ్ అవ్వడం వల్ల వైరస్ అనేది గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఈ గ్రోత్ ఆగిపోతుంది, అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్ని చంపేయడం జరుగుతుంది. ఈ టైంలో, ఈ గ్యాప్ టైంలో ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతని బాడీ లోపల కొత్తగా ఇమ్యూన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి తక్కువగా ఉన్న వైరస్ల మీద ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి అతను రికవర్ అవుతాడు. ఇది కన్వలసెంట్ ప్లాస్మా థెరపీ. అంటే కన్వలసెంట్ రికవర్ అయిన పేషెంట్స్ నుండి ప్లాస్మా కలెక్ట్ చేసి పేషెంట్స్కి ఇవ్వడం వల్ల పేషెంట్స్ అనేవాళ్ళు కరోనా వైరస్ బారి నుండి కాపాడబడతారు. ఇందులో అతి ముఖ్యమైనవి ఏంటి అంటే యాంటీబాడీస్. ఈ యాంటీబాడీసే ఏం చేస్తాయంటే ఈ పేషెంట్స్ని కాపాడతాయి. ఇది కరోనా వైరస్కు చేసే ఇంకో ట్రీట్మెంట్, అదే కన్వలసెంట్ ప్లాస్మా థెరపీ. ఇక్కడ మరి ఎలా ఈ పేషెంట్ కరోనా వైరస్ వచ్చిన ఈ పేషెంట్ రికవర్ అయిన తర్వాత ఎన్ని రోజులకు తన ప్లాస్మాని డొనేట్ చేయొచ్చు? చూడండి, కరోనా వైరస్ నుండి రికవర్ అయిన 14 డేస్, అట్లీస్ట్ 14 డేస్ అతను వెయిట్ చేసి 14 డేస్ తర్వాత బ్లడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఇతనికి కరోనా వైరస్ ఇతని బాడీలో లేదు అని తెలిసినప్పుడు మాత్రమే ఆ బ్లడ్ నుండి ప్లాస్మా అనేది సపరేట్ చేసి కలెక్ట్ చేసి ఇస్తారు. ఇది కరోనా వైరస్లో యూజ్ చేసే అనదర్. మరి ఈ ప్లాస్మా ఇవ్వడం వల్ల ఈ ఏమనే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? ఈ ప్లాస్మా ఇవ్వడం వల్ల సింపుల్గా కొన్ని రీసెంట్గా ఐడెంటిఫై చేసిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫీవర్ వస్తుంది, లైట్గా ఫీవర్ అనేది వస్తుంది. కొంతవరకు ఏంటంటే అక్యూట్ లంగ్స్ ఇన్ఫెక్షన్. అక్యూట్ లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే లంగ్స్ కొంత ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది. ఇవి ముఖ్యంగా ఐడెంటిఫై చేసిన సింప్టమ్స్. ఇది కన్వలసెంట్ ప్లాస్మా థెరపీ. ఈ ప్లాస్మా థెరపీని మోస్ట్ ప్రాబబ్లీ యూస్ చేస్తున్నారు. ఇది చాలా ప్రాచీనమైన ట్రీట్మెంట్. బేసిక్గా ఈ వ్యాక్సిన్స్ కనుక్కోక ముందు నుంచే కన్వలసెంట్ ప్లాస్మా థెరపీని అనేది యూస్ చేస్తున్నారు.
దీనివల్ల అక్యురేట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఈ కన్వలసెంట్ ప్లాస్మా థెరపీని యూజ్ చేస్తే ఇంతకుముందు వచ్చిన డెడ్లీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, H1N1 కావచ్చు, ఎబోలా వైరస్ కావచ్చు, సార్స్ కావచ్చు, మెర్స్ కావచ్చు, ఇలాంటి డిసీజ్ అన్నింటినీ కూడా ఈ కన్వలసెంట్ ప్లాస్మా థెరపీని యూజ్ చేసి ప్రివెంట్ చేశారు. ఇది దీనికి సంబంధించిన విషయం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి HSR బయో ఇన్ఫో.